ఉత్తరాంధ్ర రగులు తోంది వాళ్ళు పేరు చెప్పి దగా చేస్తే ఎక్కా పేద ప్రజలు బాధలు ఎవరెస్టో శిఖరంలా పెరిగిపోతుంటే ప్రశ్నించకుండా ఎట్లా కొవ్వొత్తుల కాగడాల సంభరమంటూ తాటగాని పండగ చేసి అగ్గి పర్వతంలా ఉత్సవాలు పేరు చెప్పిదగా చేస్తే ఎట్లా బాధితులకు సాయమంటూ భాగ్య కవలే చేశారు అట్లా పని చేశారు కూడా అందుకే ప్రతిలకు సాయమంటూ భాగ్య నగరు డాన్సలు తారల క్రికెట్ అంటూ మా చేంద్ర రగులు తోంది అగ్గి పర్వతంలా ఉత్సవాలు పేరు చెప్పిదగా చేస్తే కోపం వచ్చింది పడిపోయిన చెట్లు నీకు పచ్చనట్లయ్యే సామే అని చెప్పా ఆయన కోపం వచ్చింది కేసు పెట్టాడు నేను ఒక జర్నలిస్ట్ అట్లా కానీ బాలు కానీ లేకపోతే మా నా ఎన్ఎన్ఆర్ కానీ లేకపోతే మా ప్రజాశక్తి మోదీ కానీ లేకపోతే మా అన్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరినీ కూడా చులకన భావంగా చూస్తుంది మరి జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేసింది ఏమీ లేదని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి నంద్యాల ఉప ఎన్నికల్లో మీకు ఇళ్ల స్థలాలు కాదు ఇళ్ల స్థలాలు ఇవ్వలేము 3 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ప్రకటించారు మరి జర్నలిస్టులు ఇల్లు కావాలని మిమ్మల్ని అడిగారా మీ అంతలు మీరే 3 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఆ తర్వాత జిల్లాల వారీగా దరఖాస్తులు స్వీకరించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అంటేనే వెనుకబడి ఉన్నాయి మరి మీరు ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులను విడదీసి కొంతమందికి ఇళ్ల స్థలాలు కొంతమందికి ఏమో ఇల్లు అని చెప్పేసి మీరు ఈ విధంగా ప్రయత్నించడం కూడా సరికాదు మరి కొన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులకి ఏమో తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు ఇచ్చారు మరి ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చేసరికి ఏమో 3 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆటికి కూడా అతి గతి లేకుండా పోయింది మరి మీరు గత ఏడాది బడ్జెట్లో ప్రకటించిన 100 కోట్ల నిధులు ఏమైపోయాయి మీరు జిల్లాల వారీగా స్వీకరించిన దరఖాస్తులు ఎక్కడికి వెళ్ళిపోయాయి మీకు జర్నలిస్టులు అంటే అంత చులకన భావం 4వ స్తంభం 3వ స్తంభం 5వ స్తంభం అని చెప్పేవారు మీరు జర్నలిస్టులు కనీసం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారనేది కూడా మీకు స్పష్టంగా అడుగుతున్నాం మరి జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వలేదు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు కనీసం పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పెన్షన్ విధానం కూడా అమలు చేయలేదు ఇతర మహారాష్ట్ర కానీ బీహార్ కానీ ఛత్తీస్గఢ్ కానీ అటుపక్క చండీగఢ్ కానీ కనీసం 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే ఇక్కడ జర్నలిస్టులకు చచ్చిపోతున్న సంతాపం ప్రకటించే పరిస్థితి లేదు మరి ఇటువంటి దారుణమైన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది మరి మేము 1,250 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే ఆ 1,250 రూపాయల ప్రీమియం మీరు అది తీసుకొని కనీసం ఇచ్చిన హెల్త్ కార్డులు ఏ ఆసుపత్రికి వెళ్ళా పనిచేయడం లేదు మీరు అటునుంచి కనీసం 1 రూపాయి కూడా శాంక్షన్ కావడం లేదు ఎంతోమంది జర్నలిస్టులకు మాంతలు మేము సర్దుబాటు చేసుకొని ఆసుపత్రిలో ఉన్న మా సాటిమిత్రులను ఆదుకున్నా తప్ప ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం అందలేదు మరి ఒక్క సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ 3-4 తేదీల్లో వస్తే మీరు జిల్లాల వారీగా ఇల్లు ఎలా కేటాయించగలరు కనీసం ఇంతవరకు కూడా అలాట్మెంట్ ఇవ్వలేదు కనీసం ప్రాసెస్ కూడా ప్రక్రియ ప్రారంభం అవ్వలేదు కనీసం మీరు ఎక్కడ నిర్మించేస్తారో కనీసం స్థల సేకరణ కూడా జరపలేదు మరి అదేవిధంగా ఏ ప్రక్రియ కూడా ప్రారంభించలేదు కనీసం జర్నలిస్టులకు ఏం చెప్పారనేది మరి ప్రభుత్వమే గుర్తించాల్సి ఉందని మరి ఈరోజు ఇక్కడ అన్ని సంఘాలు కూడా లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.